లేకుండా అర్జెంటుగా మళ్ళీ నీకు మన్నాడు ఇచ్చాలే పోయ్. ఇప్పుడు లేదురా మామ, నీకు మన్నాడు అయితే ఖచ్చితంగా ఇస్తారా? మన్నాడు ఇచ్చావా? అడిగాడు లెక్క లేదన్నాడు, మన్నాడిచ్చా అంటున్నాడు. మన్నాడు ఎందుకు లెక్క ఎంత వచ్చది? ఒకసారి అడిగితే పోలే. ఇప్పుడు లేదన్నా కుదరా, మన్నాడు ఇచ్చా అంటారా? మన్నాడు ఏమైనా జీతం వచ్చాదా? జీతం రాదు. ఏం రాదురా, నువ్వు ఇచ్చావు కదా నాకు మన్నాడు, అదే మళ్ళీ నీకు తిరిగి ఇచ్చావు. నువ్వు ఇచ్చావు కదా నాకు మన్నాడు, అదే మళ్ళీ నీకు తిరిగి ఇచ్చావు. ఏం చెప్పేవరా? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మహేష్ గారు రాలేదే? మహేష్ గారు ఇంటికాడ గాల్లో గాలి ఎగురుతున్నారా? టికెట్ తెలుసుందా? పిలిచగద్దామని పోతే వాడు పైకి కింది ఎగురెగిరి ఉంటారా సోమి? ఆర్మీ పాస్ కూడా ఏం చేసినాడో ఏమో. వచ్చానా? మేము పోయినాములే గానీ నువ్వు ఇంటికి పోయినావలేదా చెప్పు. తేడా చెప్పాను, గాల్లో గాల్లో ఎగురుతున్నాడు. పైకి కిందికి ఎగురుతాడివే. అది బీర్ అయినావా? ఇంటికాడ వినా, ఇంటికాడ పోతానే కరెంట్ పోయింది. బయట మంచం వేసింది అది తప్పకుండా కొనుక్కుంటే మెల్లగా రగ్గించి లోపలు ఉన్నాయి, మెల్లగా రగ్గించి లోపలు ఉన్నాయి. అమ్మ బాబాయ్, బాగా తెల్లాడుతుంది. 4 గంటలకు గాలికి రగ్గ ఎగిరిపోయిందిరా, గాలికి రగ్గ ఎగిరిపోయిందిరా, ఎగిరిపోయిందా? అప్పుడు నుంచి మొబైల్ ఇంట్లోంచి వచ్చింది. అయిపోయి అది బీర్ అయినావా? పక్కంగా ఇంటికాడ వినా, ఇంటికాడ పోతానే కరెంట్ పోయింది. బయట మంచం వేసింది అది అది తప్పకుండా కొనుక్కుంటే మెల్లగా రగ్గించి లోపలు ఉన్నాయి, మెల్లగా రగ్గించి లోపలు ఉన్నాయి. అమ్మ బాబాయ్, బాగా తెల్లాడుతుంది. 4 గంటలకు గాలికి రగ్గ ఎగిరిపోయిందిరా, గాలికి రగ్గ ఎగిరిపోయిందిరా. అప్పుడు నుంచి మొబైల్ ఇంట్లోంచి వచ్చింది. ఎవరి పక్కన అనుకునేదండి? ఎరసీర కాస నలసీరయ్యా, ఎరసీర కాస నలసీరయ్యా. అమ్మ బాబాయ్, అనుకున్నాను ఏమన్నారా? ఇన్ని లోపలి తీసిపోయి చిన్న కొడితే ప్యాంట్ అయిన ప్యాంట్ అయితే కిలో అయింది, చిన్న కొడితే ప్యాంట్ అయిన ప్యాంట్ అయితే కిలో అయింది. అమ్మ బాబాయ్, నాయన సోమి అందుకే రా కరెక్ట్ గా ఇంటికి పోరా అనేది. బాధలు అండి.